హాయ్ అండి, నమస్తే. ఆశాసౌధం 4వ భాగం. రఘు వెళ్ళిన వారం రోజులకే ఉత్తరం రాశాడు ఎక్స్ప్రెస్ డెలివరీలో. సుబ్బారావు తమ్ముడు రాసిన ఉత్తరం చదువుకుని తల్లి గదిలోకి వెళ్ళాడు. సరస్వతమ్మ గారు గదిలో మంచం మీద పడుకుని ఉన్నారు. రావుగారు పోయాక ఆవిడలో శారీరకంగా మానసికంగా అనేక మార్పులు జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆవిడ బయట ప్రపంచాన్ని చూడడానికి సిగ్గుపడుతున్నారు. అమ్మా, రఘు ఉత్తరం రాశాడు. తల్లి పక్కనే మంచం మీద కూర్చున్నాడు సుబ్బారావు. ఏం రాశాడు? మామూలుగా అడిగారు ఆవిడ. వారిజికి ఏదో సంబంధం ఉంది అని రాశాడు. అబ్బాయి ఏమో అక్కడే లెక్చరర్గా ఉన్నాడట. వాళ్ళు 4 అన్నదమ్ములట, 3 అప్పచెల్లెళ్ళట. తల్లి తండ్రి ఉన్నారు. మంచి సంప్రదాయమట. ఈ అబ్బాయి మన రఘు స్నేహితుడేనట. చాలా మంచివాడు. రేపు లేదు ఎల్లుండి అతను వారిజిని చూసుకోవడానికి వస్తున్నాడు. అతనితో నేను వస్తున్నాను. మనకందరికీ నచ్చితే చేసేయొచ్చు అని రాశాడు. సరస్వతమ్మ గారు లేచి కూర్చుంటూ, ఇవాళ బుధవారం కదూ, అంటే ఎల్లుండి శుక్రవారం వస్తారన్నమాట. ఆ అబ్బాయి ఒక్కడే వస్తాడా అని అడిగారు. లేదట, అతని అక్కయ్య గారు కూడా వస్తారట. ఈ అబ్బాయి 4 అన్నదమ్ములలో ఆఖరివాడట. ఏమైతే ఏమిటి? చూసుకునేటందుకు ఆయన లేకపోయారు. సరస్వతమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. నిజమేననుకో అమ్మా, నాన్నగారి లోటు ఎవరు మటుకు తీర్చగలరు? ఈ 1-2 నెలలు ఆగితే 2 శుభకార్యాలు జరిపిద్దాం అనుకున్నారు. ఆయన తలచిందొకటి, జరిగిందొకటి. ఆయనకు ఆ శుభకార్యాలు చూసుకునే భాగ్యం లేదంతే. అలా అనుకుని మనసుని మభ్యపరుచుకోవాలి. అంతేగాక చేయగలిగింది, చేసేది ఏముంది? సరస్వతమ్మ గారు నీరసంగా నవ్వారు. అమ్మా, ఎల్లుండి పెళ్లి చూపులంటే ఏమేమి ఏర్పాటు చేయాలి? అమాయకంగా అడిగాడు సుబ్బారావు. సరస్వతమ్మ గారికి కొడుకుకి ఎన్నేళ్లు వచ్చినా ఏమీ తెలియనట్లు అన్నీ అడిగే సుబ్బారావు అంటే అత్యంత ప్రేమ. అది తెలియక కూడా కాదు. అది సుబ్బారావుకి తల్లి మీద ఉండే ప్రేమాతిశయాలు మాత్రమే. తెలిసినవి కూడా తెలియనట్లు అడిగి తల్లి చేత చెప్పించుకోవడం అతనికి సరదా. ఏముంది, ఏమీ చేయక్కర్లేదు. ఆ పూట ఏదో ఒక టిఫిన్ చేసి పెడతారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమున్నాయి? అన్నారావిడ. సరేలే, ఏం చేయాలో సుగుణకి తెలుసు కదూ అంటూ లేచి వెళ్ళాడు సుబ్బారావు. అనుకున్నట్లు శుక్రవారం సాయంత్రానికి పెళ్ళికొడుకు, అతని అక్కగారు రఘు వచ్చారు. సుగుణ, శైలజలు కావలసిన ఏర్పాట్లు చేశారు. పెళ్ళికొడుకు శ్రీకాంత్. చూడగానే ఆకర్షించే అందం అతనిది. అతనిలో అందమే కాకుండా చదువు తెచ్చిన వినయం ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే కళ్ళు జిజ్ఞాసా వెలుగులతో మెలమెలలాడుతున్నాయి. అతను ఎక్కువగా వారిజిని ఏమీ అడగలేదు. అతని అక్కయ్య కూడా మీ పేరేమిటి అని మాత్రం అడిగింది వారిజిని. అక్కాతమ్ముళ్ళిద్దరూ మూర్తీభవించిన సంస్కారమూర్తుల్లా గోచరించారు సుబ్బారావుకి. మా చెల్లెల్ని నీ ఇష్టం వచ్చినంతసేపు ఇంటర్వ్యూ చేయవచ్చోయ్ అన్నాడు రఘు మధ్యలో నవ్వుతూ. చాలే ఓయ్, నేనేమీ ఆవిడకు ఉద్యోగం ఇవ్వబోవడం లేదు అంటూ వారిజి కేసి చూశాడు. సరిగ్గా అదే సమయంలో వారిజి ఓరగా అతని కేసి చూసి పట్టుబడిపోయింది. సిగ్గుగా కళ్ళు వాల్చేసుకుంది. మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ వచ్చుంటే బాగుండేది అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అన్నాడు సుబ్బారావు శ్రీకాంత్ను ఉద్దేశించి. ఎందుకండి? మాకు నచ్చితే తనకి నచ్చినట్లే. అన్నీ సెటిల్ చేసుకురండి అని చెప్పారు మా నాన్నగారు, చెప్పింది అతని అక్కయ్య. వారిజ ఆవిడని తల్లి ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. సరస్వతమ్మ గారు హాల్లోకి రమ్మన్నా రాక నిరాకరించారు. శ్రీకాంత్, రఘు, సుబ్బారావు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే సుగుణ, శైలజ కూడా సరస్వతమ్మ గారి గదిలోకి వచ్చారు. శ్రీకాంత్ అక్కయ్య సరస్వతమ్మ గారి పక్కనే మంచంపై కూర్చుంది. ఆమెను చూడగానే సరస్వతమ్మ గారు దుఃఖంతో మాట్లాడలేకపోయారు. అక్కడున్న అందరూ మౌనంగా కూర్చున్నారు. చివరికి ఆమె అంది, రఘు మా ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పటి పరిస్థితి అంతా చెప్పాడు. మీతో బంధుత్వం కలవడం మాకు ఆనందమే. నాన్నగారు, అమ్మ అన్ని విషయాలు అమ్మాయి నచ్చితే మాట్లాడి రమ్మనమని నన్ను పంపారు అంటూ ఆగిందామె. సుగుణ, మీ అత్తవారి ఊరేది అని అడిగింది. అత్తవారి ఊరు విజయవాడ, కానీ ఇప్పుడు మేముండేది నాగపూర్లో. మొన్న ఈ మధ్యనే అమ్మగారి వద్దకని వచ్చాను. ఎంతలో ఇటు పంపారు అని చిన్నగా నవ్వుతూ చెప్పిందామె. శైలజని చూసి, ఆమె అనుకుంటాను శైలజ అంటే? మెల్లగా అడిగింది. అవునండి, నేనే, శైలజ చెప్పింది మృదుమధురంగా. రఘుగారు మీ గురించి చెబుతూ ఉంటారులేండి అంటూ అర్థయుక్తంగా నవ్విందామె. శైలజ వారిజను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది.
పెద్దవాళ్ల కబుర్లలో తనెందుకని. వారిద్దరూ వెళ్ళిపోయాక అందామె, తను మా తమ్ముడికి నచ్చిందట, నాకు నచ్చింది. ఇంకా మా నాన్నగారు వాళ్ళు అడ్డు చెప్పరు గనుక మిగతా విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవడం సబబనుకుంటాను. మా అదృష్టం తల్లి, ఒక్కచూపులోనే అమ్మాయి నచ్చటం అయ్యే పనేనా? కానీ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే, సరస్వతమ్మ గారు అన్నారు. అంటే అర్థం కానట్లు అడిగిందామె. ఏముందండి, కట్నాలు కానుకలు అంటూ సువర్ణ చెప్పబోతుంటే మధ్యలో అందుకుని, ఆహా అవేమీ లేవండి, మా నాన్నగారు మాకెవ్వరికీ ఇవ్వలేదు, మా అన్నయ్యలు ఎవ్వరికీ తీసుకోలేదు. మీ అమ్మాయికి ఏమేం పెట్టదలుచుకున్నారో అవే పెట్టండి, కానుకలు లాంఛనాలు లాంటివి మాకెవ్వరికీ ఇష్టం లేదు కనుక అవేమీ పెట్టుకోకండి దయచేసి. చిరునవ్వుతో ఆమె చెబుతుంటే సుగుణ సరస్వతమ్మ గారు ఆశ్చర్యపోయారు. ఆమె అంటున్న మాటలలో వాళ్ల మంచితనం ఎంతో, సంస్కారం ఎంతో అర్థమైపోయింది. అయినా ఇదేమిటి, అన్నదమ్ముల పెళ్ళిళ్ళంటే ఆడపడుచు లాంఛనాలు అంటూ దెబ్బలాడుకుంటుంటారు సర్వసాధారణంగా. అలాంటిది ఆమె అటువంటివేవి వద్దని చెబుతుంటే సుగుణకు సరస్వతమ్మ గారికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అయినా ఆవిడ, అది కాదమ్మా, ఉన్నదిగా లేకపోతే అనుకోవచ్చు, మేము చేసేది ఆడపిల్ల పెళ్ళి ఇదొక్కటి మాత్రమే, ఘనంగా కట్న కానుకలు ఇచ్చి చెయ్యాలి అని మాకుంది, వద్దంటే ఎలా అని అడిగారు ఆవిడ. అందుకు ఆవిడ నవ్వుతూ, మీరలా అంటే నేనేం చెప్పగలను, మా నాన్నగారు అన్న మాటలు మీకు చెప్పాను, సంప్రదాయమైన కుటుంబం, పరువు ప్రతిష్టలు ఏవే మా నాన్నగారు కోరుకునేది, ఇలాంటి వాటికి ఆయన ఒప్పుకోరు. ఘనంగా చేయాలని మీకుంటుంది, అలాగే చేయండి, కానీ ఏవీ కూడా కట్నము కానుకలు అంటూ మాకు అందించొద్దు అందామే. సరిగ్గా అదే విషయం అటు రఘు, సుబ్బారావు, శ్రీకాంతుల మధ్య చర్చించబడుతోంది. ఆ తరువాత సుబ్బారావు కూడా వాళ్లతోనే హైదరాబాద్ వెళ్ళి శ్రీకాంత్ తల్లిదండ్రులతో అన్ని విషయాలు సవిస్తరంగా మాట్లాడి ముహూర్తం పెట్టించుకుని వచ్చాడు సుబ్బారావు. ఆ తరువాత 20 రోజులకే వారిజి పెళ్లి శ్రీకాంత్తో జరిగిపోయింది. ఒక తిరుమలరావు గారు లేని లోటు తప్ప ఘనంగా జరిగిపోయింది. పెళ్ళవుతూనే వారిజిని కూడా తీసుకువెళ్లారు. పెళ్ళవుతూనే అక్కడకు పంపేయడానికి బాధపడ్డా, ఆ ఊళ్ళోనే రఘు ఉన్నాడు కదా అని తృప్తిపడ్డారు సుబ్బారావు, సరస్వతమ్మ గారు. కాలచక్రంలో మరో సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. తిరుమలరావు గారి సంవత్సరీకాలు కూడా అయిపోయాయి. వారజి భర్త శ్రీకాంత్కి కాళహస్తి ట్రాన్స్ఫర్ అయిందట. ఇల్లు అవి చూసుకుని తీసుకువెళ్తాను అని వారిజని మామగారి సంవత్సరీకాలకి వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడు. దరిదాపు నెలైనా ఇంకా ఇల్లు దొరికినట్లు అతనేమీ రాయలేదు. ఈ మధ్య ఇంట్లో జరిగిన మార్పుల వల్ల శైలజకి అసలేమీ తోచటం లేదు. కాలేజీకి వెళ్ళడం రావడం తప్పించి మరో పని లేదు. వారిజి కూడా లేదేమో, మరీ బోర్ కొడుతుంది. రఘు దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఉత్తరాలు వస్తూనే ఉన్నా శైలజని ఎందుకు అవి సంతోషపెట్టలేకపోయేవి. ఉత్సాహంగా జవాబిచ్చేది కాదు, తప్పనిసరిగా రాసినట్టు రాసేది. ఆమెకే తెలియని నైరాశ్యం ఆమెను వశపరుచుకుని బలహీనురాలిని చేస్తుంది. ఒక్కోసారి అన్నిటికీ చిరాకు పడిపోవడం అలవాటైంది ఈ మధ్య. ఎందుకిలా మారిపోతున్నాను అని ఆలోచించుకుంటే కారణం కనిపించేది కాదు. ఈ మధ్యన 1.5 నెలల నుండి వారిజా ఉండడం వల్ల మళ్ళీ ఎప్పట్లా మసులుతోంది ఇంట్లో. వారిజా, శైలజ పందెం వేసుకుని మల్లె మొగ్గలు, జాజి మొగ్గలు కోశారు. వారిజకు జాజి మొగ్గల మాలంటే ఇష్టం, శైలజకు మల్లెలు, కనకాంబరాలు కట్టిన మాలంటే ఇష్టం. ఇద్దరు ఎవరి మాల వాళ్ళు కట్టుకుంటూ పువ్వుల మొక్కల మధ్య చాపేసుకుని కూర్చున్నారు. అప్పుడే మేతకు తోలుకుపోయిన పశువుల్ని ఇంటికి తోలుకొచ్చి వాటిని కట్టి గడ్డి వేస్తున్న వెంకట గబగబా వచ్చి, శైలజమ్మగారు, రఘుబాబు గారు వచ్చినారండి అన్నాడు ముఖం ఎంత చేసుకుని. పోవై, వేళాపాళా లేదు వేళాకోళాలాడడానికి, కసురుకుంది శైలజ. ఏలాకోళం కాదండి, రఘుబాబు గారు, ఆరు వెనక ఎవరో అమ్మాయి గారు వచ్చినారండి, వాడు మళ్ళీ చెప్పాడు. ఒరే, ఇక్కడి నుంచి పోతావా పోవా, శైలజ అంటుంది. అంతలోనే హాల్లో నుంచి రఘు గొంతుకు వినిపించింది. నిజమే రోయ్, వచ్చినట్టున్నాడు చిన్నన్నయ్య అంటూ వారిజ, శైలజ కూడా లేచి ఇంట్లోకి వెళ్ళారు. హాల్లో రఘు కనిపించాడు. శైలజని చూసి చిన్నగా నవ్వాడు. వారిజని చూస్తూ, కులాసానా చెల్లెమ్మగారు, బావగారు ఉత్తరాలు రాస్తున్నారా అని అడిగాడు. శైలజకి అనుకోకుండా వచ్చిన రఘుని చూడగానే ఆమె మనసు పురివిప్పిన నెమల్లా నాట్యం చేసింది. అప్పటికి 4-5 రోజులుగా బావ ఒక్కసారి కనిపిస్తే బావుణ్ణు అని ఒకటే తప్పించిపోతుంది మనసు. మనసులోని భావం మెరిగిన వాడిలా బావ వచ్చేసరికి శైలజ పొందిన ఆనందం ఇంత అంతా కాదు. రఘు నవ్వుకి జవాబుగా నిండుగా నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆనందం, మరెంతో అభిమానం, తృప్తి ఇమిడి ఉన్నాయి.
రఘు వదనంలోనూ అంతే. వారిద్దరి మనసులు ఆనందంతో నిండి ఉన్నాయి. మనసులు నిండుగా ఉన్న వేళ మాటలకి తావుండదు. శైలజ రఘు వెనుకగా సిగ్గు బిడియం భయాలతో నిలిచి ఉన్న ఓ అమ్మాయిని చూసింది. వెంకటు చెప్పిన అమ్మాయి ఏమే కాబోలు అనుకుంది. ఇంచుమించు 20 దాటి 25 లోపుండొచ్చు. ఎత్తుకు తగ్గ లావు, లావుకు తగ్గ ఎత్తుతో మనిషి నిండుగా ఉంది. చామన ఛాయ రంగే అయినా ఆ కళ్ళల్లో, ఆమె ముఖంలో విపరీతమైన ఆకర్షణ ఉంది. నలుపున ఎంత అందం ఉంది అంటూ శైలజ మనసు ఆశ్చర్యపడింది. అయినా ఆమె ముఖంలో అనిర్వచనీయమైన విచారం గూడు కట్టుకుని ఉంది. రఘు వెనకాలే పమిట నిండుగా కప్పుకుని సూట్ కేస్ చేత్తో పట్టుకుని భయం భయంగా లోపలికి వస్తున్న ఆమెను చూసి ఎవరా అని ఆశ్చర్యపోయారు అందరూ. ఇవిగో నీ మంచినీళ్ళు, పొద్దున బాదం చెట్టు మీద కాకి అరుస్తుంటే అప్పుడే అనుకున్నాను మా మరిదిగారు వస్తాడా అని అంది సుగుణ. మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ రఘుని, నీకెప్పుడు కాకులు పెళ్ళిళ్ళు జోస్యం చెబుతాయిలే వదిన అంటూ మంచినీళ్ళు తాగేసి నీకు కావాలా అని అడిగాడు అమ్మాయిని. ఆ అమ్మాయి అసలే భయపడుతోంది. అందరినీ చూసి ఆమె ఏదో ఎందుకో బాధపడుతున్నట్టుగా ఉంది. వద్దు అన్నట్టు అది కష్టం మీద బుర్రూపి మళ్ళీ తలదించేసుకుంది. శైలజ రఘుకేసి చూసింది. రఘు ఆమె చూపును అర్థం చేసుకుని, అప్పుడు చెప్పానే శైలజ నా పక్క తండ్రి కూతుళ్ళు ఉన్నారని. రఘు మాట పూర్తి కాలేదు. ఓహో, ఈవిడేనా ఆవిడ అని తనకేసి తెల్లబోయి చూస్తున్న సరస్వతమ్మ గారితో, బావ ఉన్న ఇంట్లోనే అద్దుకుంటున్నారట అత్తయ్య, ఈవిడ వీళ్ళ నాన్నగారునట, మాటల్లో ఎప్పుడో ఓసారి బావ చెప్పాడు అని ఆవిడకేసి తిరిగింది. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారండి అని అడిగింది. దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా వివర్ణమైపోయింది. ఆమెలో సన్నగా కంపనం ప్రారంభమైంది. దిక్కుతోచినట్టు నిస్సహాయంగా కనురెప్పలు టపటపలాడిస్తూ రఘుకేసి ఓ మారు చూసి తిరిగి తలదించేసుకుంది. లేదు శైలు, వాళ్ళ నాన్నగారు పోయి 15 రోజులైంది అన్నాడు మెల్లగా రఘు. అయ్యో అంది అప్రయత్నంగా శైలజ. మిగిలిన శ్రోతలు కూడా ఆమె ఎవరో తెలియకపోయినా తండ్రి పోయిన బాధలో ఉందని తెలియగానే జాలేసింది ఆమె మీద. ఆయన పోతూ పోతూ కమలను నాకు అప్పజెప్పి వెళ్ళారు అన్నాడు రఘు కాలి బూటు విప్పుకుంటూ. ఆ అప్పజెప్పారు అనే మాటలో మరో అర్థం అక్కడున్న ఎవరికీ స్ఫురించలేదు. మీ అమ్మగారైనా ఉన్నారమ్మా, సరస్వతమ్మగారు అడిగారు కమలని. కమల జవాబు చెప్పలేదు, చెప్పలేకపోయింది. ఆమె పోయి చాలా ఏళ్ళే అయిందట రఘు చెప్పాడు. ఇంకెవ్వరూ లేరా మళ్ళీ అడిగారు ఆవిడ. అన్నాడు రఘు. అంతవరకు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఇంకా అదిమి పెట్టలేకపోయింది కమల. వెక్కి వెక్కి ఏడవసాగింది ముఖాన్ని చేతుల్లో పెట్టుకుని. ఊరుకోమ్మా, బాధపడకు అంటూ సరస్వతమ్మ గారు కమల భుజంపై చెయ్యి వేసి ఓదార్చారు. ఆవిడలా ఆదరంగా సానుభూతిగా చెబుతుంటే కమల దుఃఖం ఆగలేదు సరికదా, మరీ హద్దుమీరి విజృంభించింది. అవును మరి, పోయింది మరొకరు మరొకరు కాదు కన్న తండ్రి. కమల అలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఎవరి మాటకు వారు ఏం చేయాలో తోచక నిలబడిపోయారు. కమల అంతగా బాధపడుతుంటే శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరము ఒకే రకం దౌర్భాగ్యం. ఆమె ఇన్నేళ్లుగా అయినా తండ్రి ప్రేమను చవిచూసింది, తనకు ఆ యోగం లేదు. ఆయన అత్తయ్య మామయ్య పెంపకంలో వారిని మర్చిపోయింది. తల్లి తండ్రి పోయినా అంతకంటే మమతానురాగాలతో చూసుకునే అత్తయ్య మామయ్య వారిజా బావలు తనకు దొరికారు. అంతవరకు అదృష్టవంతురాలు. కానీ కమల దుస్థితి తలుచుకుంటే మరీ విషాదం. పుట్టినప్పటి నుంచి కొన్నాళ్ల వరకు తల్లి ప్రేమ చోరగొంది, ఆ తర్వాత తండ్రి. ఇద్దరూ పోయాక అనాథగా మిగిలిపోయింది ప్రపంచంలో. నా అన్నవాళ్లు లేక ఆమెను ఎలా ఓదార్చాలో శైలజకు తెలియలేదు. అదే సమయంలో వారిజకు తండ్రి గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. సుగుణ అంతవరకు బొమ్మలా నించుందల్లా కమల దగ్గరకు వెళ్ళి, ముందు మీరిలా కూర్చోండి అని గ్లాసులో కొంచెం మంచినీళ్లు పోసి, ఈ మంచినీళ్లు తాగండి అంది. బాధపడకమ్మా, ఎంత బాధపడినా ప్రయోజనం లేదు అంటూ సరస్వతమ్మ గారు కమలను ఓ కుర్చీలో కూర్చోబెట్టి బలవంతంగా నీళ్లు తాగించారు. రఘు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కమల తరువాత చాలాసేపటికి బాధోపశమనం పొందింది. కొత్త చోటు, కొత్త వాళ్ళు, బెరుగ్గా కూర్చుంది. రఘు ఆమెను వెంటబెట్టుకుని ఎందుకు తీసుకొచ్చాడో అనే సందేహం ఒక్కళ్ళకి రాలేదు. బావది జాలిగుండె, ఒకళ్ళు బాధ అనుభవిస్తుంటే చూడలేడు, అందుకే బాధలో మునిగిపోయిన కమలను ఇక్కడికి తీసుకొచ్చాడో అనుకుంది శైలజ.
ఎంత తండ్రి పోతే మాత్రం ఏ కారణమూ లేకుండా ఇక్కడికి తీసుకొస్తాడు అని సందేహపడింది వారిజ. ఈమె రాక వల్ల ఇంట్లో ఏ మార్పులు రాబోవు కదా అనుమానపడింది సుగుణ. పిచ్చినాయన హృదయం మంచిది, ముందు ఆలోచన వాడికి. అందుకే తల్లి తండ్రి పోయి నిర్భాగ్యురాలిలా మిగిలిపోయిన ఈ అమ్మాయిని, పెళ్లి కాని పిల్లని ఒంటరిగా ఉంచితే ఏం బాధపడుతుందో అని ఇక్కడికే తీసుకొచ్చాడు అని రఘు చేసిన పనికి ముచ్చటపడ్డారావిడ. ఎవరి మటుకు వాళ్ళు అలా మనసులోనే అనుకున్నారు. దిగాలు పడిపోయి ఉన్న కమలను ఉద్దేశించి, చూడమ్మా ఏదో ఇక్కడికొచ్చావు, నీకేం పర్వాలేదు, నీ ఇష్టం వచ్చిన నాళ్ళుండు, అనవసరంగా దేనికి బాధపడకమ్మా, మా పిల్లలున్నారు, వాళ్లతో కలిసిమెలిసి తిరగొచ్చు అన్నారావిడ. అప్పుడే అటుగా వస్తున్న రఘు తల్లి మాటలు విని దీర్ఘంగా నీటూర్చాడు. తల్లి సహృదయతకు మనసులోనే జోహార్లర్పించాడు. పరిస్థితి ఇంత సులువుగా ఉంటుంది అనుకోలేదు అతను. కమలను ఇంటికి తీసుకొస్తే ఏమేం గొడవలు జరుగుతాయో అనుకుంటూనే సాహసించి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి శైలజ వారిజల పక్కన కూర్చుని కమల అన్యమనస్కంగానే భోజనం ముగించింది. వారిజ శైలజల గదిలోనే మరో మంచం వేసి కమలకి పక్కేర్పాటు చేశారు సరస్వతమ్మ గారు. పడుకున్నాక కమల వాళ్ల గురించి చాలా విషయాలు చెప్పింది శైలజ వారిజకు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు మెలకువగానే ఉన్నారు ముగ్గురు. కమల చెప్పిన విషయాలను బట్టి ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితి ఎంతో బాధపడ్డారు వారిజ శైలజలు. కమల తాతల తండ్రుల కాలంలో చాలా ఆస్తిపరులు. కమల తాతగారు పోయాక కమల తండ్రి అన్నదమ్ములు ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఆస్తి పంపకం విషయంలో అన్యాయం చేశారు. కమల తల్లి చాలా అభిమానవతి. ఆ అభిమానమే కమలకు కూడా వచ్చింది. ఆమె బావగారులు మరుదులు భర్తకు చేసిన అన్యాయాన్ని సహించలేకపోయింది. మా రెక్కల కష్టంతో మేం బ్రతకగలం, మాకు ఆస్తి కూడా వద్దు అంటూ భర్తతో వేరింటి కాపురం పెట్టించింది. ఆ తరువాత కమలకి 17 జరుగుతూ ఉండగా తల్లికి ఏదో జబ్బు చేసి చనిపోయిందట. ఇప్పటి నుంచే తండ్రి పెంచి పెద్ద చేశాడు. కమల స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి కాలేజీలో చేరదామనుకుంటూ ఉండగా ఆయనకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయిందట. ఈ విషయం అభిమానం విడిచి పెద్దతండ్రులకు పినతండ్రులకు తెలియపరిచిందట. అయినా ఎవ్వరూ ఆపదలో ఆదుకోలేదు సరికదా, కనీసం ఉత్తరం కూడా రాయలేదట ఎవ్వరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదట. తనే కంపెనీలమ్మట తిరిగి వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని చిన్న ఉద్యోగం సంపాదించుకుందట. కమల తండ్రి మంచం మీద ఉండగా రఘునే ఏదైనా సహాయం చేసేవాడట. కమల ఇదంతా చెప్పి మరోసారి కళ్ళనీళ్లు నింపుకుంది. ఎప్పటిలా తెల్లవారింది. నిత్యకృత్యాలన్నీ యథావిధిగా సాగిపోతున్నాయి. నిద్ర నుండి లేచిన వారిజ శైలజ తమకంటే ముందే లేచి కూర్చున్న కమలను చూశారు. ఆమె ముఖం చూడగానే రాత్రి అసలు నిద్రపోలేదు అని తెలుస్తోంది. శైలజ మనసు ఉదయం లేచినప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఆ నిర్మలత్వం ప్రశాంతత ప్రళయానికి నాంది అని శైలజ ఊహించలేకపోయింది. ఆ రోజు శైలజకు దుర్దినం. శైలజ అందంగా నిర్మించుకున్న ఆశాసౌధాలు కన్నులెదుట పెళపెళా రావాలతో పునాదులతో సహా కూలిపోయిన రోజు. రంగురంగుల ఊహల్లో ఎంతో తీయగా ఊహించిన జీవితం చిన్నాభిన్నమైపోయిన రోజు. తాను కట్టుకున్న ఆశాసౌధాలు కోకటి వేళ్లతో సహా భూగర్భంలోకి చొచ్చుకుపోతుంటే అందుకు కారణం కమల అని ఎలా అనుకుంటుంది శైలజ? అసలు ఆ రోజు జరిగింది ఇది. శైలజ కాలేజీకి వెళదామని జడవేసుకుంటుంది తన గదిలో. రఘు అప్పుడే లోపలికొచ్చాడు. ఎప్పటిలా స్వచ్ఛంగా చిరునవ్వు వెదజల్లుతున్న అతడిలో మార్పు ఆమె ఎలా కనిపెట్టగలదు? కాలేజీకి టైం అయిందా శైలు అని అడిగాడు నుంచుని. వెళ్ళొద్దు అని జడ వెనక్కి వేసుకుంటూ రఘు కేసి తిరిగి, పోనీ ఈరోజుకి మానేయనా అంది. అబ్బో, నువ్వు కాలేజీ మానతావా? నీకు ఈ ప్రపంచంలో ఏమున్నా ఏం లేకపోయినా చదువు కావాలి కదా అన్నాడు నవ్వుతూ. ఉండిపో శైలజ అని అంటాడనుకున్న శైలజ రఘు అలా అనకపోయేసరికి, అవునులే మానడం ఎందుకు, వెడతాను అంది పుస్తకాలు సర్దుకుంటూ. శైలు, నీతో మాట్లాడాలి, ఈ పూటకు మానేద్దు అన్నాడు. ఏం మాట్లాడాలి, ఏమిటి? ఇక్కడ కూర్చో చెబుతాను అని ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. తరువాత మంత్రస్థాయిలో అన్నాడు రఘు, శైలు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వైనా అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావడం లేదు. ఇది విని నువ్వు ఏమవుతావో ఊహించలేను, కానీ నీ మనసు నాకు తెలుసు. మానవతా హృదయంతో ఆలోచించమని మటుకు చెప్తున్నాను శైలజ. గంభీరంగా చెబుతున్న రఘు మాటలకు శైలజ ఆశ్చర్యపోయింది.
చేతిలోని కెమిస్ట్రీ పుస్తకం పేజీలు తిప్పుతూ చిన్నగా నవ్వింది. అంత గంభీరంగా నువ్వు చెప్పబోయే విషయమేమిటో, నేను అంత హృదయం పెట్టి ఆలోచించేదేమిటో అంది. నిర్మలంగా నవ్వుతున్న శైలజను వెర్రిగా చూశాడు రఘు. తను చెప్పదలుచుకున్న విషయం ఎలా చెప్పడం? శైలజ దానిని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? ఈ విషయం విని ఆమె హృదయం తట్టుకోగలదా అనుకుంటూ, ఎందుకా నవ్వు అన్నాడు తెచ్చిపెట్టుకున్న చిరాకుతో. ఇవాళ నీ మనసు ఎందుకో బాగలేనట్టుంది బావా అంది అదే చిరునవ్వుతూ. మహా తెలుసుకున్నావులే, అదే చిరాకుతో అని మనసులో శైలజను మోసం చేయటం లేదు కదా అనుకున్నాడు. మళ్ళీ తనే అన్నాడు, శైలజ నేను ఆ విషయం చెబుతాను, తప్పుగా అర్థం చేసుకోవు కదా. రఘు కంఠం కొంచెంగా వణికింది. సరిపోయింది, ఇందాకటి నుంచి నేను ఓ విషయం చెప్తాను, నేను ఓ విషయం చెప్తాను అనడమే సరిపోయింది. ఇంకా నువ్వు చెప్పేది ఎప్పుడు? చేతిలోని పుస్తకం మంచంపై పడేసింది. ఏ విషయం చెప్పినా వినగలను అనే దృఢత్వం ఆమెలో కనిపించింది అతనికి. శైలజ నేను కమలని, రఘు కంఠం తీవ్రంగా పలికింది. శైలజ కిలకిల నవ్వేసింది. అబ్బా ఏమిటంతగా భయపడతావు, చెప్పు కమలని అంది శైలజ. నేను కమలని పెళ్లి చేసుకుంటానని. శైలజ పగలబడి నవ్వింది. చాలా బాగుంది జోక్. జోక్ కాదు శైలు, నిజంగానే. రఘు మాట పూర్తి కాలేదు. బావా, గది దద్దరిల్లేలా అరిచింది శైలజ. నువ్వు మాట్లాడలేకపోయింది శైలజ. చైతన్య రహిత అయిపోయింది ఒక క్షణం. కనులు మసక మసకగా అయిపోయాయి. ఆ లేత వెలుగులోనే చైతన్యం కోల్పోయి కింద పడబోతున్న తన వైపు రఘు విసురుగా అడుగువేయటం మటుకు కనిపించింది. అంతే, మరుక్షణం శైలజ రఘు చేతుల్లో స్పృహ కోల్పోయింది. వారిజా వారిజా అంటూ కేకలు పెట్టాడు రఘు. అప్పుడే దేవుడి గదిలోంచి వస్తున్న వారిజ రఘు అరుపులు వినిపించి గబగబా పరిగెత్తింది. స్పృహ కోల్పోయి శైలజ రఘు చేతుల్లో వ్రేళ్లాడుతోంది. రఘు తను కింద కూర్చుని శైలజ తలని తన తొడ మీద పెట్టుకుని కూర్చున్నాడు. వారిజకి ఆ దృశ్యం అయోమయం కాగా, ఏమిటన్నయ్యా ఏం జరిగింది ఆదుర్దాగా ప్రశ్నించింది. ముందు ఓ గ్లాస్తో నీళ్లు పట్రా అన్నాడు కంగారుగా. వారిజ లోపలికి పరిగెత్తుతూ, అమ్మా అమ్మా శైలజ ఎందుకో పడిపోయిందే అంటూ అరిచి చెప్పింది. దేవుడి పూజ చేసుకుంటున్న సరస్వతమ్మ గారు మడికట్టుకుని వంట చేస్తున్న సుగుణ ఆత్రంగా పరిగెత్తుకొచ్చారు. కమల ఆ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంది. సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అతను పరిగెత్తుకొచ్చాడు వారిజ అరుపులకి. రఘు వారిజ చేతుల్లోని నీళ్లందుకుని శైలజ ముఖం మీద చిలకరించాడు. వారిజ తన పమిటి చెంగుతో మృదువుగా అద్దింది. సరస్వతమ్మ గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఎంతలో ఏమైందే తల్లి అంటూ ఆవిడ కంగారు పడిపోసాగారు. నువ్వు కంగారు పడకమ్మా అని శైలు శైలు అంటూ మృదువుగా పిలిచాడు రఘు. సరస్వతమ్మ గారు మడిమాట మర్చిపోయి శైలజ పక్కనే కూర్చుని, అమ్మ శైలజ ఇటు చూడమ్మా అంటూ పిలిచారు. అసలు ఏమైంది సుగుణ, తలగానే తిప్పిందా అని అడిగాడు సుబ్బారావు పరిస్థితి అర్థం కాక. నాకు మటుకు ఏం తెలుసు, పావుగంట క్రితం వంటింట్లోకి వచ్చి వంట అయిందా అక్కయ్యా అని అడిగింది కూడాను తెల్లబోతూ చెప్పింది సుగుణ. శైలజ శైలజ ఇటు చూడవే, కళ్ళు విప్పవే అంటూ వారిజ శైలజ పక్కన కూర్చుని నెమ్మదిగా పిలిచింది. ఇంతలో లోపలకు వెళ్ళి సుగుణ విసనకర్ర తెచ్చి, అత్తయ్యా కాసేపు విసరని తెలివొస్తుంది అంటూ విసనకర్ర సరస్వతమ్మ గారికి అందించి రఘుతో, ఇప్పటి వరకు బాగానే ఉంది కదయ్యా, నీతో ఏమన్నా అన్నదా అని అడిగింది సుగుణ. వదిలివేసిన ప్రశ్నకు రఘు తడబడ్డాడు. అబ్బే లేదు దినా, ఏమనలేదు అంతకు మించి చెప్పలేకపోయాడు రఘు. మరో 2 నిమిషాలకి శైలజ మెల్లగా కళ్ళు తెరిచింది. తెరుస్తూనే తన ఎదురుగా తన ముఖంలోకి ఆదుర్దాగా చూస్తున్న రఘు సరస్వతమ్మ గారు కనిపించారు. మరుక్షణం రఘు చేతుల్లోంచి విసురుగా లేచి కూర్చుంది. కూర్చున్నట్లుగానే సరస్వతమ్మ గారిని పెనవేసుకుని ఆమె గుండెల్లో తలదొచ్చి అత్తయ్యా అంటూ రోదించసాగింది. ఈ హఠాత్ పరిణామానికి అందరూ మరింత ఆశ్చర్యపోయారు. సరస్వతమ్మ గారే మరీ కంగారు పడిపోయారు. అమ్మ శైలజ ఏమిటి తల్లి, ఒంట్లో బాగలేదా చెప్పమ్మా అంటూ మదనపడిపోసాగారు. అత్తయ్యా అత్తయ్యా దుఃఖోద్వేగంతో మాట్లాడలేక మళ్ళీ స్పృహ తప్పిపోయింది శైలజ.
దుఃఖానికి ఆమె కంఠంలో నరాలు అదురుతున్నాయి. శైలజ శరీరం సన్నగా కంపిస్తోంది. శైలజ మాట్లాడలేకపోవడం చూసి సరస్వతమ్మ గారి ఆదుర్దం మరింత పెరిగింది. ఒరే రఘు, నువ్వేమన్నావు చెప్పరా, ఎందుకు ఇలా అయింది చెప్పరా చెప్పు అంటూ గట్టిగా అరిచారు సరస్వతమ్మ గారు. ఆవిడ కళ్ళు ఆ క్షణంలో కోపంతో ఎర్రబడిపోయాయి. ఆ అరుపుకి అక్కడున్న అందరూ అదిరిపడ్డారు. సరస్వతమ్మ గారు అంత గట్టిగా మాట్లాడడం ఎవ్వరూ ఎప్పుడూ వినలేదు. అది కాదమ్మా, నేను అంటూ చెప్పడానికి భయపడ్డాడు రఘు. చెప్పేమిటో గర్జించారు ఆవిడ. అది కాదమ్మా, నేను కమలను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను అందుకు అంటూ తలొంచేసుకున్నాడు. ఆ మాట విని శ్రోతలందరూ ఖిన్నులయ్యారు. సరస్వతమ్మ గారు కొయ్యబారిపోయారు. అందరికంటే ముందు తేరుకున్నది సుబ్బారావే. రఘు, ఏమిటి నువ్వు మాట్లాడేది? తీక్షణంగా ప్రశ్నించాడు సుబ్బారావు. అతను రాత్రి ఆఫీస్ నుంచి రాగానే రఘు కమలను వెంట తీసుకొచ్చిన వైనం విన్నాడు. అతనికి అసలు అది నచ్చలేదు. తెల్లారాక రఘుని ఆ విషయం అడుగుదాం అనుకున్నాడు. తెల్లవారుతూనే ఇంత తేలిగ్గా నలుగురిలో ఆ విషయం చెబుతాడనుకోలేదు. రఘు తలెత్తి అన్నగారి వైపు చూడడానికి సాహసించలేకపోయాడు. తల వంచుకునే అవునన్నయ్యా కమలని రఘు మాట పూర్తి కానివ్వలేదు. పిచ్చి మాటలు మాట్లాడకు, ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది ఎందుక? అయినా శైలజ మాట మర్చిపోయావా? మర్చిపోలేదన్నయ్యా, కానీ వాళ్ళ నాన్నగారు చనిపోతూ కమలని నేను చేసుకుంటాను అని చెప్పే వరకు ఆయనకి తృప్తి కలగలేదు. అలా అని ఆయన చేతిలో చేయి వేసే వరకు ప్రాణం పోలేదు. ఇప్పుడు కాదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడిని అవుతాను. అదో సాధారణ విషయంలా చెప్పాడు రఘు. అప్పటికే సరస్వతమ్మ గారు కొంచెం తేరుకున్నారు. అవునరా, పెద్దల మాట నిలబెట్టుకునేవాడివి బయలుదేరావు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటున్నావు, మరి మా మాట ఏమిటి? మరణశయ్యపై ఉన్న కళ్యాణికి నేను మాట ఇచ్చాను. పోతూ పోతూ మీ నాన్నగారు తీసుకున్నారు మాట. మేము ఆ మాట నిలబెట్టుకోవాలా వద్దా? ఆవిడ ఆవేశంగా అరిచేసరికి కంఠం జీరపోయింది. కాదనడం లేదమ్మా. రఘు మాటను ఆవిడ మధ్యలోనే తుంచేశారు. ఏమిటి కాదురా, ఆనాడు నువ్వు చిన్నపిల్లాడివి గనక మేం మాటిచ్చాం. మా వాగ్దానానికి అనుగుణంగా మీ ఇద్దరు ఒకరికొకరు చిలకా గోరింకల్లా తిరుగుతుంటే మా మాట నెరవేర్చుకోవడానికి అడ్డంకులు లేవని తలపోసాం. కానీ నువ్వు ఇలా మధ్యలో మనసు మార్చుకుని అన్యాయం చేస్తావు అని తలుచుంటే దానికి ఎప్పుడో పెళ్లి చేసుండేవాళ్ళం. శైలజ మనసు మొక్కలు చేసి నువ్వు బావుకునేదేమిటో నాకు అర్థం కావడం లేదు. సరస్వతమ్మ గారి కంఠం గద్గదికమైంది. ఇందులో అన్యాయం ఏముందమ్మా, శైలజకి మరో సంబంధం చూసి చేద్దాం. తనకే నచ్చని మాటన్నాడు రఘు. అంతవరకు అక్కడే మౌనంగా ఉన్న వారిజకు రఘు మాటలు విపరీతమైన కోపం తెప్పించాయి. అవును, అన్యాయమేముంది? ఏం లేదు, నువ్వు తేలిగ్గా మరో సంబంధం చేద్దామన్నావు. కానీ నీ అంత కఠిన హృదయం కాదు శైలజది. నువ్వు చేసుకోపోతే పెళ్ళే కాదా, నీకంటే గొప్పవాడినే చేసుకోగలదు, నువ్వు చేసేదేమిటి అంది ఆగ్రహావేశాలతో. షుహ్, నువ్వు ఆవేశపడకు వారిజా, సుగుణ మందలించింది వారిజను. చెల్లెలన్న మాటలు రఘుని ఏమాత్రం కదిలించలేదు. సుబ్బారావు ఈసారి నెమ్మదిగా అన్నాడు. అది కాదురా రఘు, ఉన్నట్టుండి నీ మనసు ఎందుకు మారింది? ఇప్పుడు నువ్వు ఇలా అంటే శైలజ ఏమవుతుందో ఊహించావా? ఏం చేయనన్నయ్యా, తప్పించుకోలేని బంధాల్లో ఇరుక్కుపోయాను. బంధాల్లో ఇరుక్కోవడం కాదు, కావాలనే నువ్వు నీ చుట్టూ బంధించుకుంటున్నావు. ఆమెకెవ్వరూ లేరన్నావు. చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి కొంచెం అభిమానంగా నువ్వు చూడడం గమనించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. నువ్వు కరిగిపోయి ఒప్పుకున్నావు అంతేనా? మరేం చేయనన్నయ్యా, ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి? రఘు, అంత తెలివి తక్కువగా మాట్లాడకు. నాకు మా అత్తయ్య కూతురు సంబంధం కుదిరే ఉంది అని నువ్వెందుకు చెప్పలేదు? ఇంకా ఆయన అలాగే కోరితే ఏదైనా మంచి సంబంధం చూసి చేస్తాను అని నువ్వు మాటివ్వవలసిందే. నేనే చేసుకుంటాను అని ఎందుకనాలి నువ్వు? లోకంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు ఉద్ధరించగలవా? అనవసరంగా శైలజకు అన్యాయం చేయకు. ఆయన ఇప్పుడు మించిపోయింది లేదు. ఆ అమ్మాయికి మనమే మంచి సంబంధం చూసి చేద్దాం. అంతేగాని శైలజ జీవితంలో నిప్పులు గుమ్మరించక. మన ఆశలు ఆశయాలే కాదు రఘు, చూసుకోవాల్సినవి తీర్చుకోవాల్సినవి మనకన్నా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే బాధ్యతలు కూడా మనమేనని గుర్తుంచుకోవాలి. అందుకోసం మనమేమీ వాళ్లకు పెట్టనక్కర్లేదు, అదొక్కటే గుర్తుంచుకో చాలు. ఇప్పుడు నువ్వు చేయబోయే పనితో ఎందరి హృదయాలు క్షోభిస్తాయో ఆలోచించు. నాన్నగారు చివరి శ్వాస వదులుతూ చెప్పిన మాట ఏమిటో తెలుసా? శైలజకు అన్యాయం చేయొద్దు అని. నువ్వు తొందరపడకు, మరొకసారి వివరంగా ఆలోచించుకో అన్నాడు సుబ్బారావు అన్నగారి హోదాలో.
రఘు ఆ మాటలన్నీ విని మౌనంగా ఉండిపోయాడు. దాంతో సరస్వతమ్మ గారికి అనుమానం దృఢపడిపోయింది. ఇంకా ఎన్ని చెబితే మాత్రం లాభం ఏముందిరా నాయన, ఏనాడు ముడిపెట్టమంటే చదువులో చదువులో అంటూ ఆపారు. ఏదో తల్లి తండ్రి లేని పిల్లాన్ని తీసుకొచ్చాడు అనుకున్నామే గానీ ఇద్దరూ కలిసి దాని జీవితంలో చిచ్చు పెడతారని మాత్రం అనుకోలేదు. అయినా మన బంగారం మంచిదైతే కంసాలు ననవలసిన పనేమిటి? కళ్యాణికి మేమిచ్చిన వాగ్దానాలు మాటలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. నమ్మించి ద్రోహం చేశాం. ప్రాణాలు పోయే వరకు పలవరిస్తూనే ఉన్నారు మహానుభావులు. ఆయన అన్నట్టుగానే జరిగిపోయింది. ఆయనకే ఈ బాధలు చూడకుండానే పోయారు అదృష్టవంతుడు. ఇది చూడడానికి నేను బ్రతికున్నట్టుగా ఉంది అంటూ సరస్వతమ్మ గారు తనలో తానే కుమిలి ఏడవసాగారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.